మేము సుఖ మధ్యాహ్నం భోజనం అట్లనే అంటాం సిలిండర్ ఉప్పు పప్పు పన్నెండింటి దగ్గర తీసుకొచ్చి మేము వంట చేయాలా మధ్యాహ్నము ఇప్పుడు మళ్ళా ఉప్మా టిఫిన్ చేయమంటున్నారు అన్ని కీళ్ళ సిలిండర్ ఉప్పు పప్పు పన్నెండింటి దగ్గర తీసుకొచ్చి అందు వంటనంటే మాకు ఏడికి వెళ్ళిపోయి నువ్వు బియ్యం ఒకటి పంపించగానే మాకు నిండు కదే మాకు 20000 రూపాయలు అయితేనే మేము 26000 రూపాయలు మాకు జీతం ఇస్తేనే మేము వండుతాం అంగడి వాళ్ళ లెక్క అన్ని తీల్ట అన్ని విధాల పంపించాల సిలిండర్ తో సహా నువ్వు ఆయమ్మలకి గానీ తీర్చాలకి గానీ వాళ్ళకి ఎట్లా ఎత్తున్నావో 20 సంవత్సరాలే మేము చేయబట్టి కనీసం వాళ్ళకు మధ్యాహ్నం ఇప్పుడిప్పుడు అంగడి వాడు పెట్టింది మేము వండినప్పుడు అంగడి వాడు ఉండేనా లేకుండే మేము వండినప్పుడు సంతి నీకు కొంచెమన్నా కేశార్కే గానీ గోవర్ధనకే గానీ ఈ మోడికే గానీ ఎవ్వరికన్నా గానీ ఈ మధ్యాహ్నం భోజనం బిడ్డలు ఉన్నారు వీళ్ళు పని చేస్తున్నారు ఒక కన్న తల్లులు బిడ్డలను వదిలేసి పోతున్నారు మరి వీళ్ళకు నిలబడి తల్లుల తిరంగా సేవ చేస్తుండ్రు అని చెప్పి గుర్తింపు ఉంటలేదా మాకు బిఏ మాకు ఇన్సూరెన్స్ మాకు ఏదైనా కానీ అన్ని విధాల మాకు ఎందుకంటే యూనిఫామ్ కావాలంటే బతమ్మ సీరలు పంపిస్తారా ఎందుకు అవి మాకు పనికి రావు మేము కట్టుకొని కట్టుకోము పెంట మీద పడ్డ సీరలు మాకు పేరుకు పంపించిందా అది ఓళ్ళప్ప సొమ్ము మాకు జీతాలు 3000 రూపాయలు ఇస్తాను 3000 కరాలి 1000 రూపాయలకు ఎవరు ఎత్తుడు ఇవాళ 30 రూపాయలకు వాళ్ళని ఎత్తుడ్రా 600 రూపాయలు 700 రూపాయలు కైకిలు ఉన్నది చేసుకున్న కూలి వాళ్ళకు మేము అంతకంటే ఈయనేమా మధ్యాహ్నం భోజనం వాళ్ళు ఉన్నారు కార్మికులు మాకు ఓటు ఎత్తుండ్రు అధికారం ఉన్నది అని చెప్పేసి గించమన్నా కొంచెమన్నా ఓపికతో ఇళ్ళతో ఏం కావాలా వీళ్ళకి ఏం ఇస్తాం 18 నెలలు అవుతుంది మాకు 3000 సాలరీ పెంచడాని మాటకే ఎందుకు ఇస్తున్నాం ఇస్తున్నాం సాలరీ అంటారు మీకు 3000 వచ్చి వచ్చే పెట్టు పెట్టు రాజావ అయ్యు అన్న వండు అవి 5 నిమిషాలు లేట ఎట్లా పెట్టాం అంటే మేము సుఖ మనసులేమే ఏం నుంచి తీసుకొచ్చి పెడతాము మాకు ఒక అధికారం ఉన్నది మాకు సుఖ ఇంట్లో పిల్లలని ఒకరిని వదిలేసి మేము కట్టుకున్న భర్తలకు భయం పట్టకుండా మీకు భయం పట్టి మేము పెడుతున్నాం ఎందుకు ఏ పిల్ల కన్నా ఏదన్నా కోరుకుంటే మంచిగా ఉంటుంది అని అన్ని విధాల సౌకర్యంతో 200 రూపాయలకు కిలో మిరపకాయలు కిలో టమాటాలు పప్పులు 200 నూనెనైతే 250 260 రూపాయల కిలో ఉన్నది ఏం కొంటే ఏం రీడుతుంది అంగడి వాడి టీచర్లకు అంగడి వాళ్ళకి ఎట్లా పంపిస్తున్నావో అన్ని విధాలు అట్లా పంపిస్తేనే కేశార్ మోడీ లేకపోతే మధ్యాహ్నం భోజనం ఎక్కడైనా బంద్ చేసేయాల అట్లయితేనే రద్దు చేయు లేకుంటే ఇచ్చాయి సాలరీ ఇస్తేనే మంచిగా ఉంటుంది ఓటే వేయలేము గుర్తింపు ఉండాల ఇదొకటి మేము కొనసాగిస్తూనే ఉంటాం ఎందుకంటే వీళ్ళు ఇట్లా ఇస్తున్నాం ఇస్తున్నాం అనగానే వీళ్ళు పోయి అంటుతారు మేము ఊకుంటాం అంటే మేము కళ్ళకు కనిపిస్తలేమా మేము ఓట్లు వేస్తలేమా మేము మనుషుల లెక్క గుర్తింపు లేదా మాకు ఇదొక్కటి గుర్తింపుచ్చుకున్నాల మధ్యాహ్నం భోజనం వాళ్ళు ఉన్నారు ఒక బిడ్డలు కన్న తల్లులు వదిలేసిపోతే తల్లుల తిరంగా సేవ చేసుకుంటుంటని మోడీకే కానీ కేశార్కే కానీ కొంచెమన్నా ఉంచుకొని మా మీద సేవతోని అచ్చేసుకున్నాల ఓటేసి అధికారము మీకెట్లున్నదో మా మీద అచ్చట్లు పడి ఓట్లు ఎట్లా ఇప్పించుకుంటారు అట్లా మాకు కావాలి ఖచ్చితంగా అయితేనే మీరు మానవస్థం ఉన్న మనుషులు లేకపోతే లేదు నేను మానవస్థం లేని మనుషులు అయితే మీరు రద్దే చేసేయాల మొత్తం మధ్యాహ్నం భోజనం ఆపేయాల మీరు మనుషులు అయితే మాకు కావాలా 26000 సాలర్ 26000 ఇయ్యలేవనుకో 20000 ఇయ్యాల మాకు ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ సరేనా ఇట్లానే మేము కూడా సాయంత్రం ఉంటాం ఖచ్చితంగా